నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకుని ప్రాజెక్టు గేట్లను మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఉన్నాం వర్షకాలంలో చూపిస్తాం అక్కడే. ఇది కడెం ప్రాజెక్టు, బహుశా తెలంగాణలో మొట్టమొదట కట్టినటువంటి ప్రాజెక్ట్స్లలో ఇదొకటి. ఈ ప్రాజెక్టును కూడా అప్పుడు హైదరాబాద్ ఇంజనీర్లు ఒక రీసెర్చ్ ల్యాబ్ పెట్టుకొని పరిశోధన చేసి ప్రాజెక్టు డిజైన్ చేశారు. వాస్తవానికి కడెం ఎల్ఎండి అనేది రెండు కూడా గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టులో అంతర్భాగం. గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కింద పోచంపాడు, కడెము, అటు ఎల్ఎండి ఇవన్నీ కూడా అందులో భాగంగా ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ వ్యాపితంగా నీటి సరఫరా చేయాలని, ఆ నీటిని ఎట్లా ఉపయోగించాలనేది కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఒక ప్రణాళిక కూడా వేసుకోవటం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో అటు తర్వాత తెలంగాణ ఏర్పడినా కూడా ఈ ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఎప్పుడూ సంపూర్ణంగా నిర్వహణ సరిగ్గా ఉంటేనే అది సరిగ్గా పనిచేస్తుంది. దీనికి గేట్లు సరిగ్గా మెయింటెనెన్స్ లేక సమయం వచ్చినప్పుడు లేపాలంటే కష్టమవుతుంది. అందువల్ల ఏమైందంటే పోయినసారి కట్ట మీద నుంచి దాదాపు ఒక 10 ఫీట్ల పైనుంచి నీళ్లు దీని మీద నుంచి పోయినాయి అని చెప్పి ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా మరమ్మతులు. రెండవది ఏంటంటే పైన ఒక